हेलो फ्रेंड्स, నేను మీ పద్మజ శ్రీనివాస్. నా ఛానల్ ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అలాగే అక్కడ కనిపించే ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోలన్నీ మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्. गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. దచ్చినవాని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న సామెత మీరు విన్నారా? చనిపోయిన వాళ్ళు బ్రతకడం ఏమిటో తెలుసా? అలా చనిపోయిన వాళ్ళని బ్రతికించే మూలిక ఉందట. ఆ విశేషాలు ఈ భేతాళ కథలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పద్యం చూద్దాం. ఈ పద్యం కుమారి శతకంలోంది. మృతి అయినను బ్రతుకైనం పతితోడని సతికి చెల్లు పతి బాసినయా బ్రతుకొక బ్రతుక జీవస్మృతిగాక వదూటికెన్న నిదియుగుమారి. భావం: కుమారి చావైనను బ్రతుకైనను భార్యకు భర్తతోనే అగును. భర్తను విడిచిన బ్రతుకు ఒక బ్రతుకు కాదు. అట్టి బ్రతుకు బ్రతుకుతున్నను చావుతో సమానం. స్త్రీకి ఇది ఎన్నటికీ తగినది కాదు. పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళా మోదుగు చెట్టు ఎక్కి భేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని నడవసాగాడు. అప్పుడు శవంలోంచి భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా మొదలుపెట్టాడు. ఒక అగ్రహారంలో శంకరయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుగుణ. వాళ్లకు ఒక కొడుకు కూతురు. కొడుకు పేరు నాగేశం, కూతురు పేరు ఇంద్రాణి. నాగేశానికి వయసు రాగానే పెళ్లి చేశారు. తరువాత ఇంద్రాణి కూడా పెద్దదవడంతో ఆ అగ్రహారంలో తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఆమెను పెళ్లి చేసుకుంటాను అని, తనకిచ్చి పెళ్లి చేయమని శంకరయ్య దగ్గరకొచ్చి అడిగాడు. సరేనని మాటిచ్చాడు శంకరయ్య. ఈలోగా శంకరయ్య ఏదో పని మీద ఊరు వెళ్ళినప్పుడు మరొకడు ఇంద్రాణి తనకిచ్చి చెయ్యమని సుగుణను అడగడంతో శంకరయ్య మాటిచ్చిన సంగతి తెలియక సుగుణ ఇతనికి మాటిచ్చింది. వీళ్ళిద్దరూ మాటిచ్చిన సంగతి తెలియని నాగేశం మరొక అతనికి తన చెల్లెలనిచ్చి వివాహం చేయడానికని ఒప్పేసుకున్నాడు. వీళ్ళు ముగ్గురూ ఆ పెళ్లి కొడుకులకు ముహూర్తం నిర్ణయించి చెప్పారు. ఆ ముహూర్తం ఒకటే కావడంతో ముగ్గురు పెళ్లి కొడుకులు శంకరయ్య ఇంటికి పెళ్లి మేళంతో వచ్చేశారు. ఇంద్రాణిని నేను చేసుకుంటాను అంటే నేను చేసుకుంటాను అని ఆ ముగ్గురు పెళ్లి కొడుకులు గొడవ మొదలుపెట్టారు. ఇదంతా చూసిన ఇంద్రాణి, ఈ గొడవ అంతా నా గురించే కదా జరుగుతోంది, నేను చనిపోతే ఏ గొడవ ఉండదు అనుకుంది. అందరూ శాంతిస్తారని ఉరి పోసుకుని చనిపోయింది. అది చూసి శంకరయ్య, సుగుణ, నాగేశం ముగ్గురూ ఎంతగానో ఏడ్చారు. బంధువులందరూ వచ్చి ఇంద్రాణి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డారు. ఇదంతా జరుగుతున్నా ఆ ముగ్గురు పెళ్లి కొడుకులు వెళ్ళిపోకుండా ఆ చితి చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఇంద్రాణి శవం పూర్తిగా దహనమయ్యాక వాళ్లలో ఒకడు ఆమె మీద ప్రేమకు గుర్తుగా ఆమె ఎముకలను ఏరి మూట కట్టుకుని తీసుకుపోయాడు. మరొకడు ఆమెను అమితంగా ఇష్టపడి ఆమె చనిపోవడం చూసి విరక్తి కలిగి దేశాటనానికి వెళ్ళిపోయాడు. మూడోవాడు ఇంద్రాణి చితాభస్మాన్ని మూటకట్టుకుని ఆశ్మశానంలోనే ఉండిపోయాడు. దేశాటనానికి వెళ్ళిపోయిన వాడు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి కొంతకాలానికి ఒక మునీశ్వరులుండే పల్లెకు చేరాడు. అతనికి చాలా ఆకలి వేయడంతో ఒక కుటీరం వద్దకు వెళ్ళి ఆ ముని భార్యను అన్నం పెట్టమని అడిగాడు. ఆమె కొంచెం సేపు ఆగితే తన వంట అయిపోతుంది, పెడతాను, ఉండమని. అతడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఆమె 5 ఏళ్ల కొడుకు అల్లరి చేస్తూ ఆమె పనికి అడ్డుపడుతున్నాడు. దాంతో ఆమె ఆ పిల్లాడి మీద కోపగించుకుని తటాలున ఆ కుర్రాడి మెడ నరికి ఏమీ పట్టించుకోకుండా వంట చేయసాగింది. ఇదంతా చూసిన అతిథి బ్రాహ్మణుడికి మతిపోయింది. ఆ ఘోరం చూసి, హరిహరి, కన్నబిడ్డ అల్లరి చేసినంత మాత్రాన చంపేస్తుందా? చిచ్చి, ఇలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా?
ఇంతటి పాపాత్మరాలు పెట్టే భోజనం చేయడం కంటే ఆకలితో చావడం మేలు అని అనుకుని లేచి వెళ్ళిపోబోయాడు. ఆమె అతని మనసెరిగి నవ్వుతూ, అయ్యా, నా పని మీకు భయంకరంగా ఉంటుంది, కానీ భయపడకండి. ఎప్పుడు ఏడ్చి పనులకు అడ్డం పడినా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. కొత్త కాబట్టి మీకు భయంకరంగా అనిపిస్తోంది. కూర్చోండి, వంట కావచ్చింది. మీకు మా పిల్లాడికి ఒకేసారి వడ్డిస్తాను అంది. ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, రోజూ ఇలాగే చంపేస్తుంటావా? మరి మళ్ళీ ఎలా బతుకుతాడు? ఇలాంటి మాటలు ఎవరైనా నమ్ముతారా అన్నాడు. అది విని ఆమె నవ్వుతూనే, అయ్యా, నేనన్నది అబద్ధం కాదు, కావాలంటే చూడండి అంటూ బయటకు వెళ్ళి ఒక మూలిక తెచ్చి మొండాన్ని తలని కలిపి ఆ మూలిక తాకించింది. అబ్బాయి, లే అంటూ పిలిచింది. ఆ కుర్రాడు నిద్ర నుంచి లేచిన వాడిలా లేచి కూర్చున్నాడు. ఇదంతా చూసిన ఆ బ్రాహ్మణుడు ఆమె గొప్ప మహిమ కలిగినదని అర్థం చేసుకుని, తల్లి, భగవంతుని మహిమ తెలియక నిన్ను నిందించాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. తరువాత భోజనాలు అయ్యాక తన వృత్తాంతం అంతా ఆమెకు వివరించాడు. ఇంద్రాణిని బతికించడానికి తనకు ఆ మూలికను ప్రసాదించమని కోరాడు. ఆ ముని భార్య ఇలా అంది, ఈ మూలిక ఒక మనిషిని బతికించడానికే ఉపయోగపడుతుంది. దేహం భస్మం అయిపోయినా పర్వాలేదు, ఎముకలు ఉంటే చాలు అని చెప్పి ఆ మూలికను తెచ్చి ఇచ్చింది. అతనిది పట్టుకుని ఇంద్రాణిని కాల్చిన శ్మశానానికి వచ్చాడు. అదే సమయానికి దేవుడు పంపించినట్టు ఎముకలు పట్టుకెళ్లిన వాడు కూడా ఆ శ్మశానానికి వచ్చాడు. భస్మం మూట కట్టుకున్నవాడు అదే శ్మశానంలో ఉన్నాడు గనక ఆ రెండింటినీ ఒక చోట చేర్చి ఇంద్రాణి శరీర ఆకారంలో అమర్చి మూలికను తాకించాడు. దాంతో ఇంద్రాణి బతికి మనిషిగా లేచి కూర్చుంది. ముగ్గురు బ్రాహ్మణులు చాలా ఆనందపడ్డారు. ఊరి పెద్దలు ఇంద్రాణి ఎవరిని పెళ్లాడాలని నిర్ణయించారో తెలియదు. విక్రమార్క మహారాజా, ఆ కన్య వాళ్లలో ఎవరికి భార్య కాదగునో చెప్పు అడిగాడు భేతాళుడు. అందుకు రాజు, భేతాళ, విను, ఎముకలు జాగ్రత్తగా మూటకట్టి మోస్తూ తెచ్చినవాడు ఇంద్రాణికి తండ్రి అవుతాడు. కష్టాల పాలే దేశ దేశాలు తిరిగి సంజీవిని ప్రసాదించి బతికించినవాడు ఆమెకి పుత్ర సమానుడు అవుతాడు. ఎప్పుడూ బూడిదను చూస్తూ ఏడుస్తూ రాత్రిం పగళ్ళు శ్మశాన భూమిని వదలక కాపలా కాసినవాడే ఆమెకు భర్త కాదగినవాడు అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేళ్లాడసాగాడు. విక్రమార్కుడు మళ్లీ అతని కోసం బయలుదేరాడు.